Siri Sampadala Siri Chandana Mokkalu Sandalwood Plot Project at BP Nagar, Hyderabad. 200 square yard at just rupees 3,70,000. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి ఉద్యోగ సంఘాలకు సవాల్ విసిరారు. గత కొద్ది రోజుల క్రితం ఉద్యోగులను ఉద్దేశించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. చెవిరెడ్డి కామెంట్స్పై అనేక రకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలపై చెవిరెడ్డి మరో సవాల్ విసిరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఉద్యోగులపై పలు వ్యాఖ్యలు చేశారు. తాను మాట మార్చే వ్యక్తిని కాదని, ఏపీలో కొందరు ఉద్యోగులు అధికారులు టీడీపీకి తొత్తులా వ్యవహరిస్తూ వైసీపీ కార్యకర్తలను వైసీపీకి ఓటేసిన వారిని వేధింపులకు గురిచేస్తున్నారని, అలాంటి వారిపై మేము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు టీడీపీ ఇచ్చే స్క్రిప్ట్ను చదువుతున్నారని ఆయన ఆరోపించారు. నిజంగా ఉద్యోగ సంఘాల నాయకులకు ఉద్యోగులపై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా ఆంధ్రాలోనూ హెల్త్ కార్డులు, డీఏ, ఏరియల్స్ ఇవ్వాలని ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు అధికారులను ఉద్దేశించి హెచ్చరికలు చేయలేదా, బెదిరించలేదా అని ఆయన నిలదీశారు. తన నియోజకవర్గంలో ఎంతో మంది అధికారులతో తనకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, తనపై ఆరోపణలు చేసే ఉద్యోగ సంఘాల నాయకులు తన నియోజకవర్గంలోని ఉద్యోగులతో మాట్లాడాలని సూచించారు చెవిరెడ్డి. తనపై ఒక్క ఉద్యోగి వ్యతిరేకంగా మాట్లాడినా తప్పు చేశానని ఒప్పుకుంటానని ఎమ్మెల్యే చెవిరెడ్డి అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.